క్రికెట్ అంటే భారతదేశంలో ఓ మతం. అలాంటి క్రికెట్ను అభిమానించడానికి ఆడ మగ అని తేడా లేదు. కానీ అదే క్రికెట్ను ఆడవాళ్ళు ఆడటానికి అప్పట్లో చాలా ఇబ్బందులు పడేవారు. కానీ ఇప్పుడు ఓ మిథలీ రాజు లాంటి వారి పుణ్యాన ఉమెన్ టీంకు బీసీసీఐ సౌకర్యాలు కల్పించడంలోనే కాదు, ఆట చూసే అభిమానులను పెంపొందించడంలోనూ చాలా విప్లవాత్మక అడుగులు వేసింది. ఉమెన్స్ టీం ఆట తీరే కాకుండా వాళ్ళ అందాలు కూడా ఇప్పుడు క్రికెట్ ఫ్యాన్స్ను బాగా ఆలరిస్తున్నాయి. తమ ఆట తీరులో అందంతో మతిపోగొడుతున్న టాప్ 10 ఉమెన్ క్రికెటర్స్ ఎవరో ఇప్పుడు చూద్దాం. ఎలియస్ పెర్రీ, ఫుట్బాల్ మరియు క్రికెట్ వరల్డ్ కప్లో ఆస్ట్రేలియా రిప్రజెంట్ చేసిన తొలి మహిళ. పెర్రీ ఉమెన్ క్రికెటర్స్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఆల్రౌండర్ అని చెప్పవచ్చు. సారా టైలర్ ఈ మధ్య తన రిటైర్మెంట్ను అనౌన్స్ చేసింది. ఈమె ఇంగ్లాండ్కు వికెట్ కీపర్గా బాధ్యతలు నిర్వహిస్తుంది. స్మృతి మందన ప్రస్తుతం భారత్ ఓపెనర్గా వ్యవహరిస్తుంది. ఈమెను అందరూ లేడీ సెహ్వాగ్ అని పిలుస్తుంటారు. మ్యాగ్ లన్నింగ్ 18 ఇయర్స్కి ఇంటర్నేషనల్ స్టేజ్లో సెంచరీ కొట్టి ఆస్ట్రేలియా తరఫున అతి చిన్న వయసులో మెన్స్ అండ్ ఉమెన్స్ సెంచరీ సాధించిన ఘనతను దక్కించుకుంది. డేన్ వాన్ నికెర్క్ సౌత్ ఆఫ్రికాకు ప్రస్తుతం సారథ్య బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఉమెన్స్ క్రికెట్ ఆల్రౌండర్ ర్యాంకింగ్స్లో ఈమె టాప్ ప్లేస్లో కొనసాగుతున్నారు. సనా మీర్ పాకిస్తాన్ ఫార్మర్ క్రికెటర్. ఈమె తన ఆఫ్స్పిన్ బౌలింగ్తో బ్యాటింగ్ చేసే వాళ్ళకి చుక్కలు చూపిస్తుంది. ప్రియా పునియా ఈ భారత్ క్రికెటర్కు 700,000 ఫ్యాన్స్ ఉన్నారు. ఈమె ఇంటర్నేషనల్ స్టేజ్లో ఇంకా తనని ప్రూవ్ చేసుకోవాల్సి ఉంది. తానియా భటియా ఇండియన్ వికెట్ కీపర్, బ్యాట్స్మెన్. ఈమె యువరాజ్ సింగ్ ఫాదర్, ఆ తర్వాత ఆర్పీ సింగ్ వద్ద ట్రైనింగ్ తీసుకున్నారు. నటాలీ శివర్ తన ఆట తీరుతోనే కాక తన అందంతో ఎందరో ఫ్యాన్స్ను సంపాదించుకుంది. ఈమె ఇంటర్నేషనల్ క్రికెట్లో ఇంగ్లాండ్కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సిసిలియా జాయిస్ ఐర్లాండ్ తరఫున ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడారు. ఈమెను వన్ ఆఫ్ ది టాలెంటెడ్ క్రికెటర్స్లో ఒకరిగా క్రిటిక్స్ పేర్కొన్నారు. ఈమె క్రికెట్కు 2018లో రిటైర్మెంట్ ప్రకటించారు. ఇది విషయం. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఐ లవ్ యు రాజా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.